మార్నింగ్ టు ఆల్. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ఎవరైతే ఎంసెట్ పరీక్ష రాశారో వాళ్ళకి ఈ సంవత్సరానికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో 2021 సంబంధించి ఎవరైతే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామ్ రాశారో, ఎవరైతే కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ డేట్స్ ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూస్తే, సో ఈ ఎంసెట్ని మనము ఇప్పుడు ప్రస్తుతం ఈఏపీసెట్ 2021 అంటున్నాం, ఈఏపీసెట్గా మార్చినారు. సో అక్టోబర్ 26 నుంచి 31 తేదీ వరకు సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 26 తేదీ నుంచి 31 తేదీ వరకు అంటే ఇంజనీరింగ్, ఫార్మా డి కోర్సులకు సంబంధించి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇది. సో అక్టోబర్ 26 నుంచి 31 తేదీ వరకు కౌన్సిలింగ్ ప్రక్రియలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, కాబట్టి మనం గుర్తుంచుకోవాలి దీన్ని. సో ఇక్కడ ఎవరు వెళ్ళాలి కౌన్సిలింగ్ అనేది మళ్ళీ మనకు నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేస్తారు. అదేవిధంగా నవంబర్ 1 తేదీ నుంచి 5వ తేదీ వరకు ఎవరైతే సర్టిఫికేట్ పరిశీలన పూర్తి చేసుకుంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. సో నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు మన కంప్యూటర్లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, అంటే కాలేజెస్ సెలక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 10వ తేదీన సీట్లను కేటాయిస్తారు. సో ఏ కాలేజీలో మనం అప్లై చేసుకుని ఉంటామో ఆ కాలేజీలకు సంబంధించి సీట్లను కేటాయించడం జరుగుతుంది నవంబర్ 10వ తేదీ నుంచి. అదేవిధంగా 15వ తేదీ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయించిన వాళ్ళందరూ కూడా నవంబర్ 15 నుంచి క్లాసెస్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ సంవత్సరము ఏపీ ఈఏపీ సెట్లో అంటే ఏపీ ఎంసెట్ సంబంధించి ఎంతమంది పరీక్ష రాశారంటే 166,460 మంది పరీక్ష రాస్తే అందులో 134,205 మంది పరీక్షలో అర్హత సాధించారు, అంటే క్వాలిఫై అయ్యారు. అయితే ఇక్కడ మనకు దాదాపుగా 440 చిల్లర కాలేజెస్ ఉండగా ప్రస్తుతం ఈ సంవత్సరానికి సంబంధించి 337 కాలేజీలు మాత్రమే అఫిలియేషన్ పూర్తి చేసుకున్నాయి, కాబట్టి వాటిలో మాత్రమే మనకు ఈ సీట్లను ప్రస్తుతానికి ఫిలప్ చేస్తున్నారు. మిగతా కాలేజెస్లో అఫిలియేషన్ పూర్తయిన తర్వాత ఆ కాలేజీలో కూడా మనకు కౌన్సిలింగ్ మళ్ళీ మరోసారి నిర్వహించి అక్కడ మళ్ళీ సీట్లను ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎంసెట్ కౌన్సిలింగ్ అంటే ఈఏపీసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నవంబర్ 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సర్టిఫికేట్ పరిశీలన ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు అక్కడ. సో గుర్తుంచుకోవాలి అక్టోబర్ 26వ తేదీ నుంచి. అదేవిధంగా నవంబర్ 1వ తేదీ నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కంప్యూటర్లో. అదేవిధంగా 10వ తేదీ నుంచి సీట్లను కేటాయిస్తారు. కాబట్టి మీరు ఈ పరిశీలనలో మీ మొబైల్స్ కానీ మీరు ఇచ్చిన మెయిల్ నెంబర్స్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది మనకు. వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా ఆన్లైన్ ద్వారానే ఫిలప్ చేస్తున్నారు కాబట్టి, రైట్. సో కాబట్టి ఈ దీని ప్రకారం మనము ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో మీరందరూ కూడా సీట్లను పొందాలని కోరుతూ ఈ వెబ్ ఆప్షన్లలో మనము, సో ఇక్కడ గవర్నమెంట్ వారి వెబ్సైట్ ఉంది, sche.ap.gov.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే వెబ్ కౌన్సిలింగ్లో మనం దీనికి సంబంధించిన సైట్ ఇది. సో ఎంసెట్ ఈఏపీ సెట్ సంబంధించింది. సో దీన్ని మనము చెక్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, అందులో మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఓకే. అదేవిధంగా సీట్ల కేటాయింపు అనేది మన మొబైల్కు మెసేజ్ రూపంలో వస్తుంది.